మొహమాటం లేవు, కొత్తగా పెళ్ళైందన్న సెంటిమెంట్ లేదు, ఎవరో ఏదో అనుకుంటారనే భయాలు అస్సలే లేవు. బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే భర్తకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పారు. పశువును కొట్టినట్టు కొట్టిన వ్యక్తితో ఉండలేనని పూనం తెగేసి చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే డివోర్స్ అని లౌడ్ స్పీకర్లో ప్రకటించారు పూనం పాండే. పెళ్ళైన 13 రోజులకే విడాకులు. భర్తకు బై బై చెప్తానంటున్న పూనం పాండే ఒంటరి జీవితానికి మొగ్గు చూపుతున్న బాలీవుడ్ నటి. చాలా మందికి పెళ్లి కొత్త జీవితాన్ని ఇస్తే పూనం పాండేకు మాత్రం చావును దగ్గరగా చూసినట్లయింది. అందాల ఆరవోతలో మునిగి తేలే ఈ భామకు ఈ బంధం అచ్చిరాలేదేమో. ఈ పెళ్లి పూనం పాండేని పూలందేవిగా మార్చేసింది. దుబాయ్కి చెందిన సామ్ అహ్మద్ బాంబేతో ఈ నెల 10న పూనంకు పెళ్లైంది. కొంతకాలం వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం గోవాకు వెళ్లగానే సామ్ బాంబే రంగులు మారిపోయాయి. తన మీద లైంగిక దాడికి భౌతిక దాడికి దిగి చంపినంత పనిచేశాడంటూ పూనం వాపోయారు. ఆమె చెప్పిన నరకయాతన తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సామ్ బాంబే నా ముఖం మీద పంచుకొట్టాడు, నా జుట్టు పట్టుకుని ఈడ్చాడు, నా తలను మంచం చివరి భాగానికి లాగి కొట్టాడు, నాపైకి కత్తి దూశాడు, నన్ను కింద పడేసి కొట్టాడు. ఎలాగోలా హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చా అని పూనం వాపోయారు. తాను రూమ్ నుంచి బయటికి రాగానే హోటల్ సిబ్బంది పోలీసుల్ని పిలిచారని వివరించారామె. ఇంత జరిగిన తర్వాత రాజీ పడాల్సిన అవసరం పూనం పాండేకు లేదు, తలవంచుకుని బతకాల్సిన అగత్యం ఆమెకి లేదు. అందుకే పశువుని కొట్టినట్లు కొట్టిన వ్యక్తి దగ్గరకు తిరిగి వెళ్లడంలో అర్థం లేదని చెప్పింది. తన వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసేందుకే పూనం పాండే నిర్ణయించుకుంది. ఇక ఒంటరి జీవితమే గడుపుతానంటోంది పూనం పాండే.